సో ఈ అన్ని ఎలిమెంట్స్ నన్ను విపరీతంగా ఎక్సైట్మెంట్ గురి చేసినాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ బ్రహ్మాస్త్ర. సో లెట్స్ సీ ద ఫస్ట్ మోషన్ పోస్టర్ అంటే రణబీర్ అని. I told many times when they asked me who is your favorite actor in Bollywood, I named Ranbir. That is because endukante thanu ekku act chestunnat kanapaddu over ga express chestunnat kanipinchadu, but a intensity anta tan kallallo nunchi tan subtle expressions nunchi manaku chaala hard ga tagulta untadi. Now I సంజులో కానీ రాక్ స్టార్లో కానీ తను తను చేసిన పర్ఫార్మెన్సెస్ ఆర్ టాప్ ఆఫ్ ద వరల్డ్. చాలా సటిల్గా ఉంటాయి బట్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. తను అయాన్ వచ్చి నాకు బ్రహ్మాస్త్ర గురించి చెప్తున్నప్పుడు ఆ ట్రావెల్ ఆఫ్ దట్ నెక్స్ట్ డోర్ బాయ్ టు ద పర్సన్ హూ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఈల్డ్ బ్రహ్మాస్త్ర అంత ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ ఆల్రెడీ తెలుసు నాకు రణబీర్ హీరో అని. బట్ తను చేసిన ఫస్ట్ బెస్ట్ స్టెప్ ఏంటంటే రణబీర్ని కాస్ట్ చేయడం హీరోగా ఈ సినిమాకి. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్లో మోషన్ పోస్టర్లో కానీ ఆర్ జస్ట్ ద పోస్టర్ యూనో అండ్ తను డిజైన్ చేసిన విధానం కానీ మామూలుగా చేతిలో ఒక పవర్ఫుల్ అస్త్రాన్ని పెడితే ఆటోమేటిక్గా మనం ఆ డ్రెస్ అంతా కూడా దానికి తగ్గట్టుగా చేస్తాం. బట్ ఇఫ్ యు సీ హీ జస్ట్ ఒక జీన్స్ చిరిగిపోయిన జీన్సు మామూలు ఒక తెల్ల షర్టు అది కూడా చిరిగిపోయిన తెల్ల షర్టు అతి నార్మల్గా ఉంటుంది. తన అటైర్ కానీ తన నుంచుని పద్ధతి కానీ తన ఇది కానీ ఇట్ విల్ బి లైక్ అ వెరీ నార్మల్ పర్సన్. బట్ ఆ ఫేస్లో ఉన్న ఇంటెన్సిటీ షోస్ యూ దట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్నర్ పవర్. అది దట్ ఈస్ ట్రూ అబౌట్ శివ, దట్ ఈస్ ట్రూ అబౌట్ రణబీర్. నో రణబీర్ ప్రజెంటింగ్ యూ రణబీర్ యాజ్ శివ ఇన్ బ్రహ్మాస్త్రం పార్ట్ 1. Ranveer, please come onto the stage. Adagalsindi unnante